నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం గంగవరం మండలం నూతన ఎస్ఐగా ప్రతాప్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గంగవరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సుధాకర్ రెడ్డి చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గంగవరం మండల పరిధిలో కర్ణాటక మద్యం, గంజాయి దొంగతనాలు ఇటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. నేను ప్రీవియస్ ఎలాంపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినాను. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు గంగవరం పోలీస్ స్టేషన్లో చార్జ్ తీసుకోవడం ఉంది. ఇక్కడ ఈ గంగవరం పోలీస్ స్టేషన్లో నాకు తెలిసినంత వరకు రోడ్ యాక్సిడెంట్స్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లిక్కరు, కర్ణాటక బార్డర్ కాబట్టి లిక్కరు, తర్వాత గాంజా లాంటివి కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయంలోనూ వేరే ఎలాంటి సమాచారం ఉన్నా సరే ప్రజలు నిర్భయంగా మాకు తెలియజేయచ్చు. దాని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్ కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మాకు నాకు కానీ లేకపోతే మా పోలీస్ స్టేషన్ వచ్చి కానీ నేను కానీ తెలియజేయచ్చు. దాని మీద కూడా మేము స్పందించి యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.